ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి మరో అద్భుత జానపద సృష్టి ఫోక్లోర్ ఫ్యాంటసీ సిరీస్లో రుద్రుడు 5వ భాగం. చక్రవర్తి క్షేమంగానే ఉన్నారు కదా, మాంగళికుల వారి ఆరోగ్యం బాగానే ఉన్నది కదా, మహామంత్రి పరిస్థితి ఏమైనా వ్రాయబడిందా? ఆమె వంక చూస్తూ అడిగాడు మండలేశ్వరుడు. మనం వెంటనే మన సైనికుల్ని అప్రమత్తం చేయాలి. అవసరమైతే 300 మంది సైనికుల్ని వెంటబెట్టుకుని మన మండల సరిహద్దుల్ని కాపలా కాయటానికి వెళ్లవలసి రావచ్చు, తలెత్తి చూస్తూ చెప్పిందామె. మండల సరిహద్దుల్ని కాపలా కాయవలసినంత అత్యవసర పరిస్థితి ఇప్పటికిప్పుడు ఏమొచ్చింది? ఆశ్చర్యంగా అడిగాడాయన. శృంగపర్వత పంక్తుల్ని అధిగమించిన వృశ్చికుడి బందిపోటు దండు మన సరిహద్దుల్ని దాటి రావటానికి సిద్ధంగా ఉన్నారట. ముందుగా ఆ సైన్యం మన మండలం మీదనే పడుతుందని భావిస్తున్నారట. తగిన చర్యలను వెంటనే చేపట్టి ఆ వివరాలను ఈ వార్తాహరుడికిచ్చి పంపించవలసిందిగా రాజప్రతినిధి మాంగళీకుల వారి అనుమతితో మహామంత్రి ముకుందుడు వ్రాసిన లేఖ ఇది. గంభీరంగా చెప్పింది ప్రతిమాదేవి. వృశ్చికుడి బందిపోటు దండు పర్వతాల్లో సిద్ధంగా ఉన్నారా? ఎంత ధైర్యం! ఈ మహేంద్రుడి భుజబలాన్ని గురించి మర్చిపోయారా వాళ్ళు? మా దగ్గర ఉండే ఈ మహాఖడ్గపు ధాటి ఎటువంటిదో మరుపుకు వచ్చిందా వారికి? పొరలో ఉన్న ఖడ్గాన్ని వేగంగా వెలుపలికి తీస్తూ ఉరుములాంటి కంఠంతో సభాభవనం ప్రకంపించేటట్లు అరిచాడు మండలేశ్వరుడు. లేఖలోని సారాంశాన్ని అవగతం చేసుకున్న వెంటనే మ్లానమైపోయిన ప్రతిమాదేవి వదనంలో సన్నపాటి చిరునవ్వు ఒకటి వెంటనే ప్రత్యక్షమయ్యింది. మండలేశ్వరుల వారి మాటల్లో అసత్యం ఏమీ లేదని ఆమెకు తెలుసు. సామాన్యులెవరూ ఒక పట్టాన పట్టుకోలేని ఆయన ఖడ్గం ఎటువంటిదో, దాన్ని ధరించి ఆయన యుద్ధరంగంలోకి అడుగు పెడితే ఎటువంటి విధ్వంసం సృష్టించబడుతుందో ఆమెకు ఎరుకే. 10 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇటువంటి అసాధారణ పరిస్థితే ఎదురైనప్పుడు రెండో ఆలోచన లేకుండా యుద్ధానికి సిద్ధమై వృశ్చికుడి సైన్యం మీదకి ఎగబడ్డాడాయన. సుకీర్తి మండల చరిత్రలో సుస్పష్టంగా లిఖించబడిన రోజు అది. 382 శత్రువుల్ని 3 అర్ధఘడియల కాలంలో తలలు తెగనరికి వీరవిహారం చేశాడాయన. ప్రచండ భైరవ, శత్రు నిర్మూలన గండరగండ అని బిరుదుల్ని స్వయంగా చక్రవర్తి వద్ద నుండి పుచ్చుకున్నాడు. ఎప్పుడు? 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అనవరత మధురస సేవనంతో నిఠారుగా కూడా నిలిచోలేని నీరస స్థితిలో ఉన్నాడు. చక్రవర్తి స్వహస్తాలతో ప్రదానం చేసిన ఆ భయంకర బిరుదులు రెండూ ఉపయోగపడతాయా? అక్కరకు వస్తాయా? తల్లి, మీ దయవల్ల నా ఆకలి తీరింది, ఆయాసం మాయమైపోయింది. సమాధానాన్ని లిఖింపజేసిస్తే తిరుగు ప్రయాణం మొదలు పెట్టవలసి ఉన్నది. పాత్రలో ఉన్న సున్ని ఉండలనన్నింటినీ ఆరగించి గోక్షీరాన్ని సేవించి భుజం మీది వస్త్రంతో పెదవులు తుడుచుకుంటూ చెప్పాడు వార్తాహరుడు. లేఖకుడిని రప్పించమంటారా తల్లి? మృదువుగా అడిగింది పరిచారిక. క్షణం ఆలోచించి తల అడ్డం తిప్పింది ప్రతిమాదేవి. అవసరం లేదు, పరికరాల్ని తీసుకురా, మేమే వ్రాసి పంపిస్తాం అని చెప్పింది. 10 క్షణికాల్లో ప్రక్కనే ఉన్న ఆ పరికరాలన్నీ మహారాణికి అందుబాటులో ఉంచింది పరిచారిక. సూదిమొన మాదిరిగా చెక్కబడిన ఒక నెమలి ఈక మొనను చతురంగి ఆకుల రసంలో ముంచి చక్రవర్తి పేరు మీద సమాధానాన్ని వ్రాసింది ప్రతిమాదేవి ఒక మెత్తటి వస్త్రం మీద. చుట్టగా చుట్టి వార్తాహరుడు తీసుకువచ్చిన వెండి గొట్టంలో పెట్టి తన రాజముద్రికతో గట్టిగా అద్దింది. త్వరగా వెళ్ళు, మహామంత్రి ముకుందుల వారికి ప్రణామాలు అందజేయి అంటూ వార్తాహరుడికి అందించింది. చిత్తం తల్లి, రాజధానిని చేరుకోగానే మొదట మహామంత్రుల వారి దర్శనమే చేసుకుని తమరి ప్రణామాల్ని అందజేస్తాను అంటూ ఆ లేఖను అందుకుని మండలేశ్వరునికి నమస్కరించి సభాభవనంలో నుంచి బయటికి పరిగెత్తాడు వార్తాహరుడు. వృశ్చికుడి బందిపోటు దండు సంగతి ఏమని ఆలోచించారు? మండలేశ్వరుడిని అడిగింది మహారాణి. ఆలోచించటానికేముంది, రేపు సూర్యోదయం అవగానే ససైన్యంగా సరిహద్దుల దగ్గరికి పోవటమే. లేఖలో నువ్వు లిఖించింది అదే కదా అని అడిగాడు మండలేశ్వరుడు. లేఖలో లిఖించటం వేరు, స్వయంగా మనం చేసేది వేరుగా ఉంటుంది.
గతంలో చావు దెబ్బలు తిని దూరంగా పారిపోయిన వృశ్చికుడికి గర్వభంగమైందన్న నమ్మకంతో చాలా అశ్రద్ధగా ఉన్నాం మనం. ఇప్పుడు మన వద్ద ఉన్న సైనికులు ఎంతమందో మీకు జ్ఞప్తిలో ఉన్నదా? అడిగింది మహారాణి. యుద్ధం చేయటమనే మాట మనసులో అడుగుపెట్టిన క్షణం నుంచి అదో రకమైన ఆనందంతో పరవశించిపోతున్న మండలేశ్వరుడికి తన ముఖం మీద ఎవరో చన్నీరు చిలకరించిన అనుభూతి కలిగి ఆ ఆనందం అంతర్ధానమైంది. సరైన వాతావరణ పరిస్థితులు కనిపించకపోవటం వల్ల రెండొంతులకు పైగా దెబ్బతినిపోయింది మండలంలో ఆహార పదార్థాల ఉత్పత్తి. వానలు సరిగ్గా కురవకపోవటం వల్ల పంటలు లేవు. పంటలు సరిగ్గా పండకపోవటం వల్ల పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడింది. ఆ ఇబ్బందిని అధిగమించటం కోసం సైనికుల సంఖ్యను తగ్గించి జీతభత్యాల కోసం అవసరమయ్యే ధనాన్ని పొదుపు చేస్తున్నాడు మండలేశ్వరుడు. 400 మందికి పైగానే ఉండే అతని సైనికుల సంఖ్య 40 మందికి కొంచెం తక్కువగా చేరి ఉంది. ఇప్పుడు ఉన్నవారందరినీ కలుపుకుని నేను యుద్ధానికి వెళితే మరి ఈ కోట రక్షణకు ఎవరిని నియమించాలి? తనలో తను అనుకుంటున్నట్లు పైకే అన్నాడు మండలేశ్వరుడు. ఇప్పటికిప్పుడు తేల్చుకోగలిగిన విషయం కాదు ఇది. ముందు మీరు సైనాగారానికి వెళ్ళి సుఖంగా నిద్రపోండి. తలకు పట్టిన మత్తు తొలగిపోతే ఆలోచన దానంతటదే వస్తుంది. సున్నితంగా ఎత్తి పొడిచింది ప్రతిమాదేవి. విపరీతమైన సిగ్గుతో ఎర్రగా కందిపోయింది మండలేశ్వరుడి ముఖం. తప్పు జరిగిపోయింది మహారాణి. సరిహద్దులు క్షేమంగానే ఉన్నాయన్న భ్రమలో పడి లేనిపోని అలవాట్లకు బానిసయ్యాను. ప్రస్తుత పరిస్థితి చక్కబడేంత వరకు మధురస పాత్రను ముట్టుకోను, సరేనా? ముందుకు వంగి ఆమె చేతిని పట్టుకుంటూ ఆర్ద్రంగా అన్నాడు. అన్నీ తెలిసినవారు మీరు. నా వంటి అల్పజ్ఞానం కలవారితో చెప్పించుకునే పరిస్థితి మీకెప్పుడు తటస్థించకూడదని నా అభిలాష. ఆయన భుజం మీద చెయ్యి వేస్తూ అనునయంగా అన్నది మహారాణి. తల్లి, యువరాజులు వారు వస్తున్నారు. కారణం ఏమిటో తెలియదు గాని విపరీతమైన ఆందోళనతో నిండి ఉంది వారి వదనం. దూరంలో నిలబడి ఉన్న పరిచారిక ఉన్నట్లుండి హెచ్చరించటంతో సభాభవన ద్వారం వైపు తలలు తిప్పారా దంపతులు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ లోనికి వచ్చిన యువరాజు ధవళుడు కనిపించాడు వారికి. 18 సంవత్సరాల వయసు వాడతను. తండ్రి మాదిరిగానే ఆజానుబాహువు. తండ్రి, సరిహద్దుల దగ్గర నుంచి ఇప్పుడే వర్తమానం ఒకటి వచ్చింది. వెంటనే చర్యలు తీసుకోకపోతే మన మండలం అల్లకల్లోలమైపోతుంది అంటూ వెనక్కి తిరిగి చప్పట్లు చరిచాడతను. ఒంటి నిండా గాయాలతో, ఎర్రటి రక్తపు మరకలతో, మలినపడి ఉన్న దుస్తులతో విశ్రాంతి తీసుకోకుండా అదే పనిగా ప్రయాణం చేసి వస్తున్నట్లు నలిగిపోయిన ముఖంతో లోనికి వచ్చి తూలుతూ నిలబడ్డాడు ఒక సైనికుడు. శృంగ పర్వతాలను దాటగానే ఆ మండల సరిహద్దు దగ్గర కనిపిస్తుంది ఒక చిన్న సైనిక స్థావరం. ఆదాయం అధికంగా ఉన్న సమయంలో 25 మంది సైనికుల్ని ఆ స్థావరానికి పంపిస్తూ ఉండేవాడు మండలేశ్వరుడు. ఇప్పుడు మాత్రం కేవలం 2 భటులతోనే పని పూర్తి చేసుకోవలసి వస్తోంది. 3 రోజుల క్రితం పట్టపగలే వచ్చిపడ్డారు 1000 మందికి పైగా వృశ్చికుడి సైనికులు. నాతో పాటుగా ఉన్న నా సోదర సైనికుడు తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. నేను తప్పించుకుని ఈ వార్తను తమకు చెప్పటం కోసం పారిపోయి వచ్చాను, తడబడుతున్న కంఠంతో చెప్పాడతను. ఆ మాటల్ని ఆలకిస్తూనే తన పరిచారికకు సైగ చేసింది ప్రతిమాదేవి. రాజవైద్యుల వారిని వెంటబెట్టుకురా. వంటశాల నుంచి గోక్షీరాన్ని, ఆహారాన్ని తెప్పించు. త్వరగా వెళ్ళు అని ఆజ్ఞ ఇచ్చి తూలిపోతున్న ఆ సైనికుడిని ఒక ఆసనం మీద కూర్చోమన్నది. నువ్వు నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించావు. మిడతల దండు మాదిరి మీదికి వచ్చిపడుతున్న సైనికుల్ని మూర్ఖంగా ఎదిరించటం విజ్ఞత అనిపించుకోదు. నువ్వు పారిపోయి వచ్చావని మేము అనుకోం. ఈ మాట చెబుతూ నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు, మృదుస్వరంతో అతనికి ధైర్యం చెప్పింది. పట్టరాణి కక్షతో పరుగులు తీస్తూ వస్తున్నారు తల్లి ఆ వృశ్చికుడి గుంపు. ఎటువంటి దారుణాలు జరుగుతాయో తలుచుకుంటే ఒళ్ళు కంపించిపోతోంది, తడబడుతున్న కంఠంతో చెప్పాడు సైనికుడు. నొసలు విరుస్తూ మండలేశ్వరుడికేసి చూసింది ప్రతిమాదేవి. ఆవేశం, ఆందోళన, ఇంకా అనేక రకాలైన భావాలతో సతమతమైపోతున్నాడాయన. భగవంతుడు మనమీద పగబట్టినట్లు అనిపిస్తోంది దేవి.
సైనికుల్ని మనం తగ్గించుకున్న సమయంలోనే ఇటువంటి ప్రమాదాన్ని సృష్టించాడు. ఏం చేయాలో అంతుబట్టడం లేదు. ఏ చక్రవర్తి ఎదుట సగర్వంగా తలెత్తుకు నిలుచున్నానో ఆ చక్రవర్తి ఎదుటే తలదించుకుని దీనంగా నిలబడవలసిన రోజు వస్తుందని ఊహించలేకపోయాను. నుదురు రుద్దుకుంటూ అస్పష్టమైన మాటలతో ఆమెకు చెప్పాడు, ఎందుకు తండ్రి ఈ దీనాలాపాలు? సైనికులు లేకపోతే ఇప్పుడు వచ్చిన నష్టమేముంది? మీకు తోడుగా నేనున్నాను. ఆ కిరాతకుల్ని ఎదిరించడానికి మీరు నేను చాలు. మీరు అనవసరంగా కలత చెందకండి. ఉన్నట్లుండి చాలా గంభీరంగా మాట్లాడాడు యువరాజు. పొంగిపోయింది ప్రతిమాదేవి తల్లి మనసు. గబుక్కున కొడుకు దగ్గరికి పోయి అతని శిరస్సును ముందుకు వంచి నుదుటిని ముద్దు పెట్టుకున్నది ఆమె. నీ తండ్రికి ఎటువంటి పేరు ఉన్నదో ఆ పేరుకు తగిన వారసుడి మాదిరిగా మాట్లాడావు. నాకు సంతోషంగా ఉన్నది అంటూ మెచ్చుకున్నది. ఉత్తుత్త మాటలు శత్రువులను నిలవరించలేవు దేవి. ఏదో ఒకటి చెయ్యాలి. అసలు ఆ వృశ్చికుడి మూకలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. సాలోచనగా అన్నాడు మండలేశ్వరుడు. ఈ అర్ధరాత్రి సమయంలో మనం చేయగలిగింది ఏమీ లేదు. సూర్యోదయం అయిన వెంటనే మన పౌరులందరినీ సభకు ఆహ్వానించి విషయాన్ని వివరిద్దాం. ఏం చేయాలో ఆలోచించుకుందాం అంటూ తన పరిచారిక రాజవైద్యుణ్ణి వెంటబెట్టుకు రావడం చూసి మాటల్ని ఆపింది ప్రతిమాదేవి. ఆసనం మీద కూర్చుని ఉన్న సైనికుడి వంక చూశాడు వైద్యుడు. ఏమిటి మీ సంకోచం? వెంటనే అతని గాయాలను శుభ్రపరిచి దెబ్బలు తగ్గటానికి ఏదైనా గుళికలు ఇవ్వండి సూటిగా చెప్పింది మహారాణి. గాయాలను శుభ్రపరచవలసిన అవసరం కానీ నొప్పులు తగ్గటానికి గుళికలు మృంగించవలసిన పరిస్థితి కానీ లేదు తల్లి. ఇతను ప్రాణాలను వదిలేసి ఒక విఘడియ గడిచిపోయింది అన్నాడు వైద్యుడు. కూర్చుని ఉన్నవాడు కూర్చున్నట్లే తలను వెనక్కి వాల్చి పరలోకానికి ప్రయాణమైపోయాడా సైనికుడు. అప్రయత్నంగా తడి అయ్యాయి ప్రతిమాదేవి కనులు. ఇతని కుటుంబంలోని వారికి వర్తమానం పంపి శరీరాన్ని అప్పగించండి. అంత్యక్రియలకు అవసరమైన ధనం మేమిస్తాం. కుటుంబ పోషణను కూడా మేమే భరిస్తాం అంటూ పరిచారికకు చెప్పి మండలేశ్వరుడి వైపు చూసింది. మండల రక్షణకు ఎటువంటి పరిస్థితి ఎదురైనా కనీసం 400 మంది సైనికులకు తక్కువ కాకుండా పోషించవలసిన బాధ్యత మనది. సైనికుల సంఖ్య తగ్గించామని తెలిస్తే చక్రవర్తి మనల్ని సింహాసనం మీద నుంచి దించి సైనికుల్ని పోషించగలవారికి మండలాన్ని అప్పగిస్తాడు చిన్న కంఠంతో చెప్పాడు మండలేశ్వరుడు. చక్రవర్తి సత్యవర్ధనుడు, అటువంటివాడు కాదు. ఆయనది జాలిగుండె, మనల్ని అర్థం చేసుకుంటాడు అన్నది ప్రతిమాదేవి. చక్రవర్తి అర్థం చేసుకుంటాడని నాకు కూడా తెలుసు. కానీ మాంగళీకుడిది ఒట్టి మట్టిబుర్ర, తప్పు మనదే అంటాడు నుదురు రుద్దుకుంటూ చెప్పాడు మండలేశ్వరుడు. అందుకే లేఖలో నేను సైనికుల ప్రస్తావన తీసుకురాలేదు. దండయాత్రను ఎదుర్కోగల స్థితిలోనే ఉన్నామని వ్రాశాను. కానీ పరిస్థితి మనకు ప్రతికూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. సాలోచనగా అన్నది ఆమె. తల్లి, నన్ను వెళ్ళిపోమంటారా? అసహనంగా అడిగాడు రాచవైద్యుడు. రివ్వును వచ్చేసింది విపరీతమైన కోపం యువరాజుకి. సమయం సందర్భం తెలియకుండా మాట్లాడేవాళ్ళని ఉపేక్షించకూడదు. తలను నరికి కోట గుమ్మానికి వ్రేలాడదీయించి అంటూ ఒరలో నుంచి కత్తిని బయటికి తీయబోతుండగా చేతినెత్తి ఆపేసింది ప్రతిమాదేవి. వైద్యుల వారితో మనకి చాలా అవసరాలు ఉన్నాయి. వారి మాటల్ని గురించి అధికంగా ఆలోచించబోకు అని అతనికి చెప్పి వైద్యుడికి సైగ చేసింది. మీరు వెళ్ళిపోవచ్చు అంటూ క్షణికం పాటు కూడా ఆలస్యం చేయకుండా ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టాడు వైద్యుడు. వెంటనే యువరాజుకేసి చూసి తల ఊపింది ప్రతిమాదేవి. వేగంగా అడుగులు వేస్తూ తను కూడా వెలుపలికి వెళ్ళిపోయాడు యువరాజు ధవళుడు. మదనుడు అనుమానపడినట్లే అతను రుద్రుడితో కలిసి ముళ్లపొదల మధ్యన తలదాచుకున్న మరికొద్దిసేపటి తర్వాత 25 మంది దృఢకాయల్ని వెంటబెట్టుకుని వచ్చారు పారిపోయిన వృశ్చికుడి బందిపోట్లో. వెతకండి, ఇంటి చుట్టూ గాలించండి. ఇప్పటి వరకు మనల్ని చూడగానే భయంతో వణికిపోయిన వారే గాని ధైర్యంతో ఎదిరించిన వారెవరూ లేరు. అటువంటి వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు. పెద్ద కంఠంతో బిగ్గరగా అందరినీ హెచ్చరించాడు వారి నాయకుడు. తమ తమ ఆయుధాల్ని బిగించి పట్టుకుని భగభగలాడిపోతున్న ఇంటి చుట్టూ, గడ్డివాము చుట్టూ, పశువుల పాక చుట్టూ వలయాకారంలో తిరిగారు అతని అనుచరులు.